ఆత్మకూరు లో ఎటకేలకు ఆహా క్యాంటీన్ రీఓపెన్ అయింది. మున్సిపల్ సమీపంలోని సచివాలయం వద్ద ఇటీవల ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి చేతుల మీదుగా క్యాంటీన్ ఓపెన్ చేయగా అది మరుసటి రోజే మూసేశారు. ఇది తెలియని పలువురు ప్రజలు మరుసటి రోజు భోజనం కోసం వచ్చి అక్కడేమి లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగిపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎంత్రీ న్యూస్ కథనాన్ని ప్రచురించింది. ఎమ్మెల్యే స్పందించి ప్రజల ఆకలి తీర్చే ఆహా క్యాంటీన్ ను ఓపెన్ చేయాలని తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో మూడో రోజు ఎటకేలకు మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో ఆహా క్యాంటీన్ పునఃప్రారంభించారు. దీంతో పలువురు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేస్తూ తక్కువ ధరకే భోజనాన్ని తీసుకెళ్లడం కనిపించింది. ఈ సందర్భంగా మెప్మా సీఈఓ మాధవి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆహా క్యాంటీన్ను ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి సూచనల మేరకు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. నేను ఆత్మకూరులోని మెప్మా ఈవెంట్లో కమ్యూనిటీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. మా మెప్మాలో మా ఎండీ గారి ఆదేశాల మేరకు మా గౌరవనీయ ముఖ్యమంత్రి అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఆహా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఒక పేద మహిళకు మేము ఇక్కడ